ఒక సుభాష్ గాయ్ సినిమాల్లో కానీ లేకపోతే ఎన్ఎన్సిపి సినిమాల్లో కానీ ఒక ఫార్మేట్ ఉంది మీకు. మీరు ఇందాక అన్నట్టుగానే ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఇమోషను, సెంటిమెంటు, హీరోయిజం ఇవన్నీ కూడా. మీరు ఈ ఇదే ట్రావెల్లో ప్రతి సినిమాతో మీరు ఇంప్రెస్ చేస్తున్నారు ఆడియన్స్ని, ఆడిటోరియంస్ని. అండి అవునండి, అది మీకు స్ట్రగుల్ అనిపించట్లేదా? సార్ స్ట్రగులే, యాక్చువల్లీ ఇదే ఛాలెంజ్ అండి. నేను ఎటెటో వెళ్ళి సార్, కొన్ని సినిమాలు ఉంటాయి, నేను ఆడియన్స్ని చీట్ చేయలేను సార్ నేను. ఓకే, చాలా సింపుల్ సార్, కొన్ని కొన్ని ఇది వాడుతూ ఈరోజు ఉన్న కాంటెంపరీ కానీ అలా టచ్ చేస్తే ఒక సొసైటీని, ఒక 18 to 21 ఇయర్స్ వాళ్ళని, 16 to 21 ఇయర్స్ వాళ్ళని చీట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అవును, ఒక చిన్న బాండింగ్స్ పెడితే కళ్ళ ముందే కొన్ని సినిమాలు చూసాం, అది చాలా ఈజీ సార్. నాకు ఒక బాధ్యత ఉంది, నేను ఎలా పడితే అలా చేయనండి వాటిలో. నేను వెళ్ళే ఫార్మాట్లో అయినా సరే సార్, గ్యారంటీ ఇలాంటి అద్భుతమైనవి తీసుకొచ్చే కూర్చోబెడతాను. మీరు భద్రాలాగా తులసి ఉండదండి. అవును, తులసిలా సింహం ఉండదండి, సింహాల దమ్ము ఉండదండి. ఎందుకో ధనామని అందరూ ఒకే సెక్టర్ ఒకే అంటారు, నాకు నాకు ఐడియా లేదు. నేను అలా అనలేదు సార్, మామూలుగా చెప్తున్నాను అనేది కూడా. గుడ్ ఎట్ దమ్ములాగా మీకు లెజెండ్ ఉండదండి. లెజెండ్ తర్వాత సరైనడు క్వైట్ కాంట్రాస్ట్ అండి. దాని తర్వాత జయ జానకి నాయక, ఈరోజైనా చూడండి సార్, మీరు చాలా కొత్త ఇది ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని నేను లవ్ చేశానంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నేను బాగుంటానని అర్థం. అలాంటి అమ్మాయి తప్పనిసరి పరిస్థితిలో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా నేను లవ్ చేస్తుంది, నేను ఇష్టపడుతూనే ఉంటా, కానీ వెంటనే వేరే వాడిని పెళ్లి చేసుకుందా తిట్టను. అలాంటి అమ్మాయి టక్మన్ వీడియో రోడ్డు మీద ఉంది, ఈరోజు నేను వెళ్ళి పక్కన నిలబడతా, ఏంటి నీ సమస్య? ఎందుకంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నా లైఫ్ బాగుంటుందని ఫీల్ అయిన వాడిని. ఆ అమ్మాయి ఈరోజు ప్రాబ్లం ఉంటే నేను ఎందుకు వదిలిపెడతాను, వెళ్ళి పక్కనే నిలబడతాను. సో అలా దేనికదే నేను ఒక ఇది ఇచ్చుకుంటూనే వెళ్ళానండి. మీరు ప్రతి దాంట్లోని మీదైన ఒక క్లారిఫికేషను, మీదైన ఒక ఎక్స్ప్లెనేషను, మీదైన ఒక ఎక్స్ప్రెషను ప్రతి సినిమాలో ఉండే, లేకపోతే ఆడియన్స్ అమాయకులు కారండి. అంతే కదా, మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుని మోయడానికి. అంతే కదా సార్, ఎందుకంటే పైగా ఈ రోజున సినిమా అన్నది బాగా ప్రపంచవ్యాప్తం అయిపోయి ఈ రెండేళ్ళు కరోనా దగ్గర, కరోనాలో ఇంటి దగ్గర ఉండి ప్రపంచ భాషల సినిమాలన్నీ చూశారు, మనం బాగా ఎడ్యుకేట్ అయ్యారు, బాగా ఎడ్యుకేట్ అయ్యారు, బాగా ఎన్లైటన్ అయ్యారు. ఇదేంట్రా ఈ సినిమా అనేస్తున్నారు. ఈ మధ్య ఎన్ని సినిమాలు పోయేశారు అలాగే మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర? అవునండి, హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ పోయాయి. బట్ మీ సినిమా మళ్ళీ మీరు ఇంకో ఒక ప్యాటర్న్తో వచ్చి అసలు అన్మ్యాచింగ్, నేను అనగలను ఈ మాట యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా, నేను ఆ మాత్రం ప్రివిలేజ్ ఉంది నాకు. అదేంటంటే అతనికి మీకు అసలు యాక్చువల్గా పొందు పొసగదు, ఎవరికి, రామ్కి మీకు. ఓకే, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, 100% ఎనర్జెటిక్ బాయ్, కష్టపడి చేయాలన్న అది ఉన్నవాడే, కాదనలేదు. కానీ మీరు ఒప్పించడానికి, దాన్ని మెప్పించడానికి పడ్డ కష్టానికి ఈ రోజున మీకు ఫలితం దక్కింది. కానీ దాంట్లోని మీకుండే స్ట్రగుల్ మీకు 100% ఉంటుంది. 100% సార్. ఏమండి, దాన్ని ఇష్టపడకుండా స్ట్రగుల్ లేకుండా పైకే రావు సార్. అవును, పడ్డామని చెప్పకూడదు. ఇది మీరు ఇప్పుడు మీరు బాలకృష్ణ గారి సినిమాకి అఖండకి పడ్డారు, ఎందుకంటే మీరు నాతో చెప్పడం నాకు గుర్తుంది అప్పుడు. ఇది రెండో క్యారెక్టర్ ఏంటంటే మంచి క్యారెక్టర్ అండి, నేను చెప్తాను మీరు చూద్దరు కానీ అని చెప్పారు. చెప్తే ఏంటో క్యారెక్టర్ అని ఎప్పుడు చెప్పలేదు మీరు నాకు. అవునండి. ఏమండి, అవునండి, బాలకృష్ణ గారి సినిమాకి మీరు స్ట్రగుల్ అయ్యారు అంటే ఆయన స్పాన్ వేరు, ఆయన తాలూకా రేంజ్ వేరు, ఆయన ఉండే క్యాన్వాస్ వేరు. అవునండి, కాబట్టే కదా మీరు ఆ అఖండలో అఘోర క్యారెక్టర్ని మీరు అవునండి ఎక్స్పెరిమెంట్ చేయగలిగారు. ఇప్పుడు ఇందులో ఇన్ జనరల్గా అంటే నేను ఒక డైరెక్టర్గా, మీరు ఒక కథ రచయితగా, మీరు ఈ సినిమాని ఈ విధంగా అటువంటి హీరోతో ఒప్పించడానికి ప్రత్యేకమైన ఛాలెంజ్ ఏదైనా మీరు ఫేస్ చేశారా? లే అంటే ఇది ఇలా ఎక్కడైనా చిన్న స్ట్రగుల్, ఇది ఎలా నప్పించాలి, ఇది ఎలా ఒప్పించాలి, ఇలా అయితే ఒప్పుకోరేమో అన్న పాయింట్లు ఎక్కడైనా మీరు అలా ఆ టఫ్నెస్ ఇప్పుడు అంత ఇది రాస్తారు? ఎందుకంటే ముందు నుంచి అసలు క్లారిటీ ఉంటుంది సార్. అసలు ఈరోజు 30 షాట్లు తీస్తున్నామంటే 30 ఉంటుంది ఆ సీన్లో, 31 షాట్ కూడా తీనండి, నాకున్న అలవాటు. మొత్తం అంత క్లారిటీగా, క్లియర్గా, క్లారిటీగా ఉంటుందండి ప్రతిదీ. సో ఒకసారి నమ్మి దిగాం సార్, తప్పైన ఒప్పే నమ్మి దిగినప్పుడు గ్యారంటీ ఒప్పే చేస్తాం సార్. అది అంతేనా? అంతేనండి. అబ్బా ఏం కాన్ఫిడెన్స్ మీకు నిజంగా రియల్లీ. అంటే ఈ జర్నీలో ఇప్పటి వరకు మీరు భద్రత దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే కనుక మీ సక్సెస్ పర్సంటేజ్ అయితే ఉందో అది మీకు మీరు పడ్డ కష్టానికో లేకపోతే మీ హార్డ్ వర్క్కో అది మ్యాచ్ అవుతున్నదండి? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ సార్.
తప్పకుండా మ్యాచ్ అవుతూనే ఉందండి. ఓకే, అంటే మీరు యూఆర్ హ్యాపీ విత్ ది సక్సెస్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ క్యారియర్ అండి. గ్యారంటీ అండి. అంటే మీరు నార్మల్గా ఏ రేంజ్ సక్సెస్ అని మీరు మీకు చెప్పుకోవాలనుకుంటే, ఇక్కడ ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు, మీకు మీరు చెప్పుకోవాలంటే మీది ఏ రేంజ్ సక్సెస్ అని చెప్పుకుంటారు సార్? సార్ నేను 100% ఉన్నాను సార్. అంతేనా? 100% ఉన్నాను సార్. ఓకే, మీరు ఏదైనా ఒక సినిమా నాకు చెప్పి ఆ సినిమాకి వెళ్ళి మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి సినిమాది, ఈ రోజు వెళ్ళి చూడండి, ఓకే, గ్యారంటీ మీరు కరెక్టే అనుకుంటారు. ఓకే, 5 ఉంటుందండి. అవునా? అంటే బేసిక్గా అసలు మీరు సినిమా అన్న తర్వాత మీ దాంట్లోని ఇప్పుడు ఇందులో కూడా బాగా ఇమోషనల్గా వెళ్తుంది దాంట్లో, రాము ఆ తోటలోని పంటలో పంట పొలంలో కూర్చుంటే ఆ అమ్మాయి వెనకట్ల నుంచి కర్ర పట్టుకుని వస్తుంది, ఆ సీన్ ఉంది, బెత్తం పట్టుకుని వస్తుంది కదా, అంటే మనం ఆ సీన్ ఎక్స్పెక్ట్ చేయం అసలు. యాక్చువల్గా అప్పటి వరకు నడిచిన ఇమోషనల్ బ్లాక్ వేరు అట్మనే ఒక లైట్ రెయిన్గా ఒక సీన్ స్టార్ట్ అవుతుంది. అవునండి. మీకు అసలు ఎంటర్టైన్మెంటా, యాక్షనా, ఇమోషనా, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంటా, ఏదంటే మీకు ఎక్కువ ఇష్టం అండి? ఓకే, డైరెక్టర్గా మీరు అన్ని చూపించాలి, అది వేరే విషయం. ఇప్పుడు మీరు అడిగింది అక్కడికి వద్దామంట ఒకసారి, ఏది ఒక్కసారిగా ఎమోషనల్గా వెళుతూ హీరోయిన్ ఫట్మని ఒక చిన్న కర్ర పట్టుకొని నన్ను కిడ్నాప్ చేసి తీసుకొస్తావరా నువ్వు, వస్తుంది వచ్చి ఇక్కడేమో హ్యాపీగా కాఫీ తాగుతున్నావు, ఆ చెప్తాను ఈ సంగతి అని కర్ర తీసుకొని వస్తుంది కదండి, అదే కదా మీరు చెప్తాను. అవును, అంత ఎమోషనల్లో వెళుతూ ఎందుకు మధ్యలో బ్రేక్ చేస్తామంటారండి వాళ్ళిద్దరూ? ఇక క్లైమాక్స్, ఇక లీడ్ టు క్లైమాక్స్ ఎలా పోతుంది సాంగ్ తర్వాత ఇంకా క్లైమాక్స్ వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళకున్న పేరు ఏంటండి, అమ్మాయి నిన్న కాక మొన్న చేసిన సినిమా ఏంటి, ధమాక అనే సినిమా చేసింది, ఆ అమ్మాయికి వచ్చిన పేరేంటి, బాగా చేసింది ఈ కాదు, డాన్స్ బాగా చేసింది, ఎనర్జెటిక్గా చేస్తుంది అని. రామ్ కూడా ఆల్రెడీ ఎనర్జెటిక్ హీరో అని చెప్పి మీకు తెలియదే కాదు, అది అంత యూనివర్సల్. సో వాళ్ళిద్దరినీ పెట్టుకొని నేను మామూలుగా వదిలేస్తే బాగోదండి, ఏదో నీ చుట్టూ ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంది కాంబినేషన్. సో మామూలుగా వదిలేస్తే కాదు, ఇద్దరు ఎనర్జీ పర్సన్స్ మాట్లాడుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ ఇది చేసి కోనసీమలో కూర్చోబెట్టి అది తీయడం జరిగిందండి. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం కోసం వచ్చింది, నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, మ్యూజిక్ కావాలి, అది ఎలా, అది కూడా మామూలు మ్యూజిక్ పనికిరాదు, అలా కాదు, బీట్లో ఇది ఉండాలి, దీనిలో ఇది ఉండాలి, దీనిలో ఇది పక్కన ఉండాలి, ఊపితే రెండు షర్ట్లు ఊగాలి, నీ దమ్ము ఉందా, దమ్మ చూస్తావా, చూస్తావా, పద అంటే డడ సాంగ్ మీద ఓపెన్ చేస్తాం సార్. అది ఒక ఎనర్జీ బ్యాలెన్సింగ్ అండి. అంతే, ఎనర్జీ బ్యాలెన్సింగ్ క్లైమాక్స్లోకి వెళ్ళే ముందు, క్లైమాక్స్ ఎలా పోయే ముందు ఒక మంచి హై ఇచ్చి అక్కడి నుంచి ఇక క్లైమాక్స్ అంటే ఎవరు వెనక తిరిగి చూడటానికి కూడా కుదరదు. అవును, అంత స్పీడ్ ఉంటుంది. తర్వాత మీరు సినిమాల్లోని అంటే ది ప్రూవ్డ్ రికార్డ్ అనుకోండి, జగతి బాబుని తీసుకొచ్చి అతను ఎన్నోసార్లు చెప్పాడు, అవును నా కెరీర్కి టర్న్ అసలు నేను అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదించానని కూడా చెప్పాడు కొన్ని ఇంటర్వ్యూస్లో. అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి? ఎక్కడో అంటే మరుగున పడిపోయారని నేను అన్న కానీ, బట్ లైమ్ లైట్లో ఉన్న ఆర్టిస్టులు అయితే మాత్రం కారు. అవునండి, ఇప్పుడు సపోజ్ సార్ ఇందులో దగ్గుబాటి రాజా గారు, అద్దా నేను అసలు తన గురించి అడుగుదాను, అలాగే మన గౌతమి గారు ఉన్నారు. అవును, ఏం లేదు సార్, హీరో గారికి ఒక హీరోకి ఒక ఫాదర్, ఒక క్షత్రియాస్ ఫ్యామిలీ కావాలి. సో ఒక షార్ప్ నోస్, ఒక మంచి ఫోర్ హెడ్, ఆ మాటకు విలువ, మనిషిని చూస్తే ఒక సాఫ్ట్నెస్, ఆ సాఫ్ట్గా ఉన్నవాడే తన ఫ్రెండ్ కోసం అంటే ఒక బిజినెస్ తైక్వాన్, ఏ కల్మషం లేకుండా కూతురు పెళ్లికి, అతని కూతురు పెళ్లికైనా వచ్చి మామూలుగా తనతో పాటు ఉంటూ తన ఇది పెంచినవాడు, అరే నీ నా పిల్లల పెళ్ళి నీ చేతుల మీదగా జరగాలరా అని అంటే, నాకు నా కొడుకున్నాడరా వాడు ఉంటే అన్నీ జరిగిపోతాయి అని చెప్పి నేను నీ కూతురు పెళ్లి చేస్తాను అన్న అని మాటిచ్చినవాడు, అక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణం ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉరిశిక్షపడి డాటర్ దీనిలోకి వెళ్ళిపోయి వైఫ్ సూసైడ్ చేసుకొని ఇన్ని అయిపోయి ఉన్నప్పుడు ఒక సామాన్యుడు లెగిస్తే థియేటర్ ఒక్కసారి అలా చూడాలి అని అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఎవరేం చేస్తారని చేయరని కాదు, ఒక కొత్త లుక్తో ఉండే ఒక యాంబియన్స్ సపోర్ట్ వేరేగా ఉంటుందండి. సీదా సాదాగా ఉండాలి మనిషి, ఇమేజ్ క్యారీ చేయకూడదు, అప్పటి వరకు మామూలుగా ఉండి అతను లెగిస్తే ఇంకోలా ఉండాలి. సో దగ్గుబాటి రాజా గారు ఎక్కడ తగిలారు అంటే నాకు అక్కడ తగిలారు. ఫస్ట్ నుంచి ఆయన చాలా సాఫ్ట్ సినిమాలు. అవును అవును, అలాంటి ఆయన ఒక్కసారి లేచి కొడుకును పిలిచి నువ్వు పో చచ్చిపో నాకు ఇబ్బంది లేదు కానీ వాడిని గెలిపించే చచ్చిపోవాలి, నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించాడు వాడు, నా బిడ్డలు బాగున్నారు, వాడి బిడ్డలు బాగుండాలని నేను ఆశీర్వదించా మరి ఉండాలిగా,
చెయ్యి అంటే కొడుకు ఏం చేశాడు అనేది సినిమా అండి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏంటంటే ఆ ఇది పలకాలి అనంటే ఒక కొత్త దీని నుంచి వస్తే ఉంటే ఆడియన్స్ ఫీల్ అయ్యే ఒక కొత్తదనానికను ఒక ఫ్రెష్ లుక్ గాను మామూలుగా ఉంటే ఉండేదానికి వేరేగా ఉంటుందండి. అదే నటించాలి, నటించి ఒప్పించాలి. ఇక్కడ ఏం లే, అతను స్క్రీన్ మీదకి రాగానే కొత్తగా ఉంది, దాన్ని లేపుతామండి. మనకేం కావాలో దాన్ని చేసుకుంటూ వెళ్తాం సార్. ఓ, మీ మీ సౌకర్యం కోసం మీరు? లేదండి, ప్రేక్షకుల ప్రేక్షకులకి ఫ్రెష్నెస్ ఇవ్వడం కోసం. ఓకే. నాట్ ఏ సౌకర్యం అండి. సౌకర్యం అయితే నాకు సీనియర్స్, ఇక్కడ వాళ్ళే కరెక్ట్ అండి. ఓకే, సీనియర్సే కరెక్ట్ అండి. నా సౌకర్యం నాకు చాలా హార్డ్ ఉంటుందండి. అది ఆయన అలాంటి క్యారెక్టర్ చేయలే, అది రాదు. ఎన్ని టేకులు చేశానో నాకు తెలుసు, బట్ నన్ను ఫాలో అవుతారు. సో తగ్గపాటి రాజు టేకులు ఎక్కువ అయ్యాయి. అలా అని కదా సార్, ఉంటాయి కదండి. ఉంటాయి. ఆయన ఫ్రెష్ ఇప్పటి వరకు ఇప్పుడు హై చేయలే. అవును, ఆయన చెప్పాడు సార్ ఈ నాయన డైలాగులు అని అడిగాడు. నాకు ఇన్ని డైలాగులు ఉన్నాయని. లేదు 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 సార్, మీరు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. మీరు డైలాగ్ చూసుకుని రండి, చెప్తానే ఎదురుగా నేను ఉంటానని చెప్పి ఆ మాడ్యులేషన్ అంతా చెప్తే వెంటనే పట్టుకుంటారండి. అవును, ఆల్రెడీ ఆర్టిస్ట్, ఆల్రెడీ ఆర్టిస్ట్ పట్టుకుంటారు. ఏమడుగుతున్నాడో అర్థం అవ్వాలండి వాళ్ళకి. నేనేం అడుగుతున్నానో వాళ్ళకి అర్థం అవ్వాలి. మీకేం కావాలన్నది మీరు అడుగుతున్నారు. ఏమో అది వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పగలను. సో అందుకని అసలు మీరు ఓకే ఇవాళ తగ్గుపాటి రాజా అన్నది పక్కన పెడితే అసలు జగపతి బాబుని క్యారెక్టర్లోకి జగపతి బాబు గారు వచ్చేసేసండి. ఆయన చక్కటి శోభన్ బాబు గారు లాగా మంచి ఫ్యామిలీ హీరో, ఇద్దరు అమ్మాయిలు హీరో. ఆయనలోంచి ఒక కొత్త కోణం వస్తేనే కదా సార్ ఎప్పుడైనా కొత్తదనం బయటకు వచ్చేది. రిస్క్ అనిపించలేదండి? రిస్కే ఉంది సార్, ఆయన ఆర్టిస్ట్ చేయగలడు, నేను ఆ డైరెక్టర్ని చేయించుకోగలను. బా, ఏమి డేరింగ్ సార్ మీకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్.